welcome to your -Yo tv డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో లక్డికాపుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు అభ్యర్థులు ధర్నా నిర్వహించారు డిఎడ్ బిఎడ్ నిరుద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా డిఎస్సి కోసం సన్నద్దమవుతున్నట్లు తెలిపారు అయితే ఇటీవల టీజీపీఎస్సి నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిఈఓ టెట్ పరీక్షలను రాయడం జరిగిందని వెంటనే డిఎస్సి పరీక్ష ఉంటే దానికి అవ్వడానికి సరైన సమయం లేదని వివరించారు అంతేకాక డిఎస్సి లో కొత్త సిలబస్ మార్పులు చేశారని దాన్ని పూర్తిగా చదవడానికి సమయం పడుతుందని అన్నారు ఈ కొంత సమయంలో పరీక్షలకు ప్రిపేర్ అవ్వలేకపోతున్నట్లు వాపోయారు కాగా పరీక్షల పూర్తి సన్నద్దం కోసం మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరారు ప్రభుత్వం స్పందించి పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు ఇటీవల రాసిన టెట్ రాయబోయే డిఎస్సికి విభిన్నమైన సిలబస్ ఉండడం కారణంగా పూర్తి చేయలేక మానసిక క్షోభకు గురవుతున్నట్లు వాపోయారు మళ్లీ మధ్యలో వివిధ పోటీ పరీక్షలు ఉన్న కారణంగా సమయం లేక నష్టపోతున్నామని చెప్పారు ఇప్పటికైనా అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకొని కొంత సమయం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు మేము ఇటీవలే పరీక్ష క్వాలిఫై అయ్యాం నెల రోజుల సమయం కూడా సరిగ్గా లేదు మమ్మల్ని పరీక్ష రాయమంటే చాలా సిలబస్ ఉంది ఎలా చదవగలుగుతాం టెట్ పరీక్షది డిఎస్సిది వేరే సిలబస్ ఇదంతా పూర్తి చేయడానికి మరో మూడు నెలల సమయం కావాలి మెగా డిఎస్సి అన్నారు అది వేయలేదు ఇప్పుడు తక్కువ సమయంలో పరీక్ష అంటున్నారు చదివే వాళ్ళకి తెలుస్తుంది మా బాధ పరీక్షను వాయిదా వేసే వరకు మేము మా ధర్నాను విరమించాం ఇంత ధర్నా చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి అసలు స్పందించడమే లేదు ప్రభుత్వ పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని డిఎస్సీ అభ్యర్థులు కోరుతున్నారు విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది డీఎస్సీ వాయిదా వేయాలని విద్యా కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించారు నియామకాలు పూర్తి అయ్యే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని కోరారు ముట్టడికి యత్నించిన అభ్యర్థులను అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు అయినా సరే తమ పోరాటం ఆగదని ప్రభుత్వం స్పందించే వరకు ధర్నాలను కొనసాగిస్తామని అంటున్నారు అభ్యర్థులు అయితే ఈ అంశంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి you mm -hmm.